తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వాతావరణంలో స్వల్ప మార్పులు చోటు చేసుకోనున్నాయి. రానున్న 3 రోజుల్లో ఉష్ణోగ్రత వేడి 3 లేదా 4 డిగ్రీలు పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మధ్యాహ్నం రాత్రి వేళల్లో చిన్నపాటి జల్లులు పడే అవకాశం కూడా ఉంది. ఎండ మేడిమి రానున్న రోజుల్లో పెరుగుతాయి. కనుక ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని, భయాందోళనలు చెందాల్సిన అవసరం లేదని వాతావరణ శాఖ అధికారి తెలిపారు. అయితే తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువగా కూడా ఈ ఉత్తరాది నుంచి గాలులు, అట్లాగే వాయు దిశ నుంచి గాలులు ప్రస్తుతానికి వీస్తున్నాయి. అయితే ఈ గత వారం రోజుల నుంచి పొడి వాతావరణం కొనసాగుతూ ఉండటం వల్ల తెలంగాణ రాష్ట్రంలో, అట్లాగే గత 2-3 రోజుల నుంచి కూడా ఈశాన్య జిల్లాల్లోని భద్రాచలం, కొత్తగూడెం ఈ ప్రదేశాల్లోని టెంపరేచర్స్ అధికంగా నమోదవటం వల్ల 42 డిగ్రీ సెల్సియస్, 43 డిగ్రీ సెల్సియస్ వరకు కూడా నమోదవుతూ ఉండటం వల్ల, అట్లాగే ఖమ్మమ్మ పరిసర ప్రాంతాల్లో కూడా ఈ వడగాల్పులు అనేవి కూడా నమోదవుతూ వస్తూ ఉండటం వల్ల ఇంకా కూడా ఉష్ణోగ్రతలు అధికంగానే నమోదవుతూ వస్తున్నాయి. ఇక చూసుకుంటే కనుక రానున్న 2 రోజులు, అంటే 3వ తారీఖున 4వ తారీఖున కూడా ఉష్ణోగ్రతలు చాలా చోట్ల కూడా 40 డిగ్రీ సెల్సియస్ పైనే నమోదయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే కొన్ని జిల్లాలు చూసుకున్నట్లయితే తెలంగాణలో మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, పెద్దపల్లి, కరీంనగర్, మూలుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట్, నల్లగొండ, వనపర్తి, జోగులాంబ గద్వాల్, నారాయణపేట్, మహబూబ్ నగర్ ఈ ప్రాంతాల్లోని ఉష్ణోగ్రతలు 41 డిగ్రీ సెల్సియస్ పైనే నమోదవడం కాకుండా అక్కడ వడగాల్పులు కూడా ఈరోజు రేపు